हाई फ्रेंड्स ना वीडियो प्लेन बिर्यानी तैयार विधान शेरान लंच बॉक्स पेटा इंटन एवरना रिलेटिव्स सडन तैयार की चाल टेस्ट चाल ईजी अंदी तक इदे विधा ट्रई से मेला कामेंट्स सब्सक्राइब मर्चीपोद फैमिल तो फ्रेंड्स तो शेयर वीडियो लाइक इंका एंक लेट तेन रही तैयार चेलो चूदा दी तो रईता तैयार चेयर चूपा चूदा रही हाई फ्रेंड्स नमस्ते वेलकम टू आनंद किचन रोजू प्लेन बिर्यानी तैयार विधान शेयर चुप्तान इधल कोई हक लेदी ओनली आनियन अंड पचिमिर्ची टमाटा उंटे चालू बिर्यानी की इंकेम हक ले प्लेन बिर्यानी तैयार चेसुकोवडानिकि मुंदुगा मनं बासमती राइस अनेदी मंची क्वालिटी उन्न बासमती राइस तीसुकोवालंडी अप्पुडे बिर्यानीकि चाला टेस्ट गा उंटुंदी इक्कड बासमती राइस 1 ग्लास तीसुकुन्नानु 1 ग्लास मनं तीसुकुन्न बासमती राइस अंता कूडा ओक बाउल लो वेसेस्तुन्नानु इदी बासमती राइस एला क्लीन चेसुकोवाली एला तयार चेसुकोवाली मनकि फ्राइड राइस अंड ऑलरेडी वीडियो पेट्टानु चूडंडी దీని ఒక 4 5 టైమ్స్ వరకు కూడా బాగా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకొని ఒక 15 నిమిషస్ వరకు కూడా నాన పెట్టుకోవాలండి ఎప్పుడూ కూడా మనం బిర్యానీ తయారు చేసుకునేటప్పుడు పెట్టుకుంటే చాలా పొడి పొడిగా చాలా బాగా వస్తుంది బిర్యానీ అనేది 4 టైమ్స్ వరకు కూడా బాస్మతి రైస్ క్లీన్ చేసుకున్న వాటిని ఈ విధంగా మంచి వాటర్ పోసి నాన పెట్టేసుకోవాలండి కుక్కర్ లో చేస్తున్నానండి ఈ రోజు కుక్కర్ లో చేయడం వల్ల చాలా ఈజీగా అయిపోతుంది చాలా టేస్ట్ గా వస్తుంది మీకు ఈ మామూలుగా కూడా చేసుకోవచ్చు ఇక్కడ కుక్కర్ లో పెట్టుకున్న వెంటనే కూడా 3 టేబుల్ స్పూన్లు घी वेस्ना इकाले 2 टेबल स्पून आई 1 टेबल स्पून घी तीसु नैन मत घी तो चाल टेस्ट उलकाई को दाचन चक्कर हाफ टेबल स्पून साजीरा ఒక 4 లేక 5 లాంగ్ ఈ మొత్తం కూడా దీనిలోకి వెళ్ళిపోతాయి ఈ స్పైసెస్ అన్ని వేగిన వెంటనే ఒక ఆనియన్ అండి పెద్ద ఆనియన్ లాంగ్ గా కట్ చేసుకోవాలి పీసెస్ వేయించుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకోవాలి ఒక 2 పచ్చిమిర్చి టేబుల్ స్పూన్ salt యాడ్ చేస్తున్నాను ఈ విధంగా కలర్ చేంజ్ అయిపోయిన వెంటనే కూడా ఆనియన్స్ 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసిన వెంటనే కూడా ఈ పచ్చి స్మెల్ పోయే వరకు కూడా బాగా వేయించుకోవాలి స్మెల్ వస్తూ ఉండంగా ఇక్కడ 1 టమాటా ఉంది ఒక టమాటా తీసుకుందా ఇక్కడ ఒక గ్లాస్ కి ఒక టమాటా చాలండి కట్టగా సరిపోతుంది ఎంతా కూడా సాఫ్ట్ అయ్యే వరకు కూడా టమాటా బాగా వేయించుకోవాలి పోయాయండి వేయకొని వెంటనే కూడా ఇక్కడ ఒక గుప్పుడు కొత్తిమీర 1 గుప్పుడు పుదీనా ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ గా ఈ విధంగా పీసెస్ కట్ చేసుకొని వేసుకోవాలి ఇక్కడ ఇవన్నీ వేగుతూ ఉండంగానే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ మసాలా పౌడర్ గనుక లేకపోతే మీ దగ్గర బిర్యానీ మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి 1/4 టేబుల్ స్పూన్ పసుపు 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకున్న వెంటనే కూడా బాగా కలిపేసుకుందాం దీనిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే ఈ మసాలా అంతా కూడా బాగా కలుస్తాయండి కొద్దిగా వాటర్ ఎక్కువగా కాదండి 1 టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్ వాటర్ అంతా కూడా బాగా గ్రేవీగా కూడా తయారైపోయింది ఈ విధంగా బాగా గ్రేవీగా తయారైపోయిన వెంటనే మనం ముందుగా నానబెట్టుకున్న ఈ బాస్మతి రైస్ అంతా కూడా దీంట్లో యాడ్ చేస్తున్నాను ఇదంతా వేసుకున్న వెంటనే ఒక గ్లాస్ అయితే బాస్మతి రైస్ తీసుకున్నాము అదే గ్లాస్ తో 1 గ్లాస్ వాటర్ చేస్తున్నాను కొద్దిగా అండి ఒక పావు గ్లాస్ హాఫ్ గ్లాస్ కంటే ఇక్కడ పావు గ్లాస్ యాడ్ చేసుకోవాలండి అని కుక్కర్ లో తయారు చేస్తున్నాం కాబట్టి వాటర్ అనేది ఎక్కువగా పట్టవండి యాడ్ చేసేయాలి ఇవన్నీ కూడా బాగా కలిపేసుకోవాలి కుక్కర్ లో చాలా తక్కువగా పడతాయండి వాటర్ అలాగే కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర ఇవన్నీ యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిపేసుకుందాం కుక్కర్ నీళ్ళు పెట్టిన వెంటనే కూడా ఇక్కడ ఒకటి లేక రెండు విజిల్స్ హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఉడికించేసుకుందాం 2 విజిల్స్ వచ్చేసాయి 2 విజిల్స్ వచ్చిన వెంటనే కూడా ఇంకా స్టవ్ బంద్ చేసుకుందాం ఇది చల్లారిపోయిన తర్వాత మూత ఓపెన్ చేద్దామండి కుక్కర్ చల్లారే లోపల మనం రైతా తయారు చేసుకుందాం రైతా ఆనియన్ రైతా తయారు చేసుకోవడం ఎలా చూద్దాము ఆనియన్ రైతా తయారు చేసుకోవడానికి ఒక ఆనియన్ తీసుకున్నానండి ఈ ఆనియన్ పెద్ద ఆనియన్ ఆంగుగా పీసెస్ కట్ చేసుకోవాలి సన్న కట్ చేసుకోవాలి ఈ కట్ చేసుకున్న అన్ని కూడా ఒక బౌల్ లో వేసుకుందాం ఈ వేసుకున్న తర్వాత ఈ మొత్తం ఇలా ప్రెస్ చేసుకుంటే ఈ ఆనియన్స్ అన్ని కూడా ఈ సెపరేట్ సెపరేట్ గా విడిపోతాయి అలాగా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకున్న పుదీనా కొద్ది క్యారెట్ అండి హాఫ్ లో హాఫ్ క్యారెట్ ఇక్కడ ఆనియన్స్ కొద్దిగా ఉన్నాయి దాని బట్టి మనం చూసుకొని వేసుకోవాలి క్యారెట్ సన్నగా తురుముకొని ఈ సన్నగా తురుముకున్న క్యారెట్ పీసెస్ అలాగే పచ్చిమిర్చి కొద్దిగా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుంటే చాలా బాగుంటాయండి ఈ మొత్తం కూడా ఇవన్నీ కలిపేసుకోవాలి రోస్ట్ చేసుకున్న జీరా పౌడర్ టేబుల్ స్పూన్
ఇక్కడ చాట్ మసాలా పౌడర్ అండి ఈ రెండు వేయడం వల్ల చాలా బాగుంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది రైతాలో ఇవన్నీ కూడా బాగా కలిపేసుకుందాం ఆల్ట్ యాడ్ చేస్తున్నాను ప్రతి నిమ్మకాయ రసం సాఫ్ట్గా చేసుకొని వేసుకోవాలి నేను 1 కప్పు పెరుగు తీసుకున్న కప్పులోనే కొద్దిగా వాటర్ ఎక్కువగా వాటర్ యాడ్ చేయొద్దు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని దీంట్లో కలిపేసుకుందాం రైతా పల్సగా ఉంటేనే బాగుంటుంది ఈ పుల్లట పెరుగు కాదండి ఇది ఫ్రెష్గా ఉండే పెరుగు తీసుకోవాలి రైతాకి అప్పుడే బాగుంటుంది ఈ విధంగా మీకు ఇంకా పల్సగా కావాలి అంటే కొద్దిగా పెరుగు కానీ లేకపోతే వాటర్ కానీ యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ రైతా తయారైపోయింది కుక్కర్ ఓపెన్ చేద్దామండి ఈ రెండు విజిల్స్ వచ్చే వరకు కూడా కుక్ చేసుకోవాలి కుకునేటప్పుడు కూడా ఎప్పుడూ కూడా బిర్యానీ సైడ్ ఈ విధంగా ఇలాగ పెట్టి సైడ్ కి ఇలా తీసుకోవాలండి మొత్తం కూడా ఒకసారి కలిపేసుకుందాం హాఫ్ నిమ్మకాయ ఏమీ కూడా విత్తనాలు ఏమీ లేకుండా ఈ విధంగా కొద్దిగా ఈ విధంగా పిండుకుంటే చాలా టేస్ట్ వస్తుంది టేస్టీగా ఉండే ప్లెయిన్ బిర్యానీ రెడీ అయిపోయింది చూసారు కదా దీంతో పాటు రైతా కూడా ఎలా తయారు చేయాలో చూసారు కదా అలాగే దీంతో పాటు సలాడ్ కూడా చాలా బాగుంటుందండి తప్పకుండా ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా ఉందనేది కామెంట్స్లో తెలియజేయండి ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో వీడియోని షేర్ చేస్తూ ఉండండి వీడియోని లైక్ చేస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్.